నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బుల్లెట్ హెడ్లైన్స్ రాష్ట్రంలో రహదారుల దుస్థితిని తెలిపి జగన్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాదయాత్ర చేపట్టారు మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కందలపాడు నుండి కొండూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న మాజీ మంత్రి దేవినేని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని గజానికో గుంత అడుక్కో అడ్డం అని ఇది జగన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితి అని విమర్శించారు రోడ్లు వేసే దిక్కులేని పరిపాలన అస్తవ్యస్తం అయిపోతుందని అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు शंखी शासन सभ्युता मन को सामधि कड़ता मन का प्रभुत् सामधि कटे रोज रोज मूड पार्टी मार्चे ना गुरी माटे अर्त वसंत कृष्ण प्रसाद ले बत రోజుకు మూడు పార్టీలు మార్చేవాళ్ళు మీరు మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఇబ్బంది పడతా ఉన్నారు గొంతుల్లో పడి చాలా మంది దెబ్బతింటా ఉన్నారు ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటే ఈ మూడు సంవత్సరాల్లో ముగ్గురు చనిపోయారు కేవలం ఈ గొంతుల్లో పడి దానికి ఏం సమాధానం చెప్తాం ఎన్ని కోట్లు శాంక్షన్ అయినాయి ఎప్పుడు శాంక్షన్ అయినాయి ఎప్పుడు మొదలు పెడతారు ఇప్పుడు మూడు సార్లు కొలిచారు ఎన్ని సార్లు కొలుస్తారు గజాలు కొలుస్తారా గుంతలు కొలుస్తారా అడుగులు కొలుస్తారా తమిళంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉన్న సమస్యని ఈ ప్రభుత్వాన్ని చూసి వీళ్ళ మొఖాలు చూసి ఏ కాంట్రాక్టర్ ఏజెన్సీ వచ్చి కూడా పైరేట్ల చంద్రబాబు నాయుడు గారి గతంలో సుమారు 25,000 కిలోమీటర్లు రోడ్లు వేపిస్తే మూడేళ్లలో మీరు ఎన్ని రోడ్లు వేయించారు ఇవాళ పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్ రూపాయి వసూలు చేస్తున్నారు నెలకు 50 కోట్లు సంవత్సరానికి మరి దగ్గర దగ్గర 600 కోట్లు వస్తూ ఉన్నాయి ఈ మూడేళ్లలో 2,000 కోట్లు వచ్చినాయి ఈ 2,000 కోట్లు పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్ డబ్బులు మీరు ఇంతవరకు ఖర్చు పెట్టారా కనీసం మా దగ్గర వసూలు చేసిన రూపాయి అన్నా ఆ సెస్ డబ్బులన్నా దీని మీద ఖర్చు పెట్టారా